రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్లరెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ త్యాగం నారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించి సన్మానించారు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అనుమానాలను భరించి కష్టపడి పనిచేసిన తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. నేను మళ్ళీ నా సొంత గూటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న మాట్లాడుతున్న మాటలు, హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు మాజీ మంత్రి గారు ఏమంటుండంటే, నిజంగా ప్రజలకు ఏం తెలియదు, ప్రజలు మేము ఎట్లా చెప్తే అట్లా నమ్ముకుంటా ఇన్ని రోజులు ఓట్లేసిండ్రు, ఇప్పుడు కూడా ప్రజలను మభ్య పెడదాం, అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దండుకుందామనే ఉద్దేశంతో నిన్న మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలు చూస్తుంటే ఇవాళ అసలు మనుషుల పశువుల ఆ విధంగా మాట్లాడుతుండు. ఇన్ని సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినావు, మిషన్ భగీరథ పేరు మీద రూపాలని దండుకున్నావు. మీకందరికీ చెప్పేది ఒకటే, హాస్పిటల్లో పోయి అడ్మిట్ కాండి, మొదలు అక్కడ పరీక్షలు వేయించుకున్నాకనే ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడు రీ, అగాధం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. జై కాంగ్రెస్.